మాది ఎన్ని రోజులు అయింది సార్ ఇంతమంది చేసినారంటే? చాలా ఫాస్ట్ ఫినిష్ చేసిన 70 డేస్, 65-70 డేస్. ఓ ఏమి దీని రోజులు చేస్తే 100-150 రోజులు పడుతుంది అంటే కదా సార్? లేదు, ఇది 60 రోజుల్లో అయిపోయింది. 60-65 రోజుల్లో అయిపోయింది. ఆయన విజయ్ బన్నీ మొదలు సినిమాలు చేసిండ సార్ చూడండి సార్ నిన్ను చూసి ఎందుకు బన్నీ కాదేమో బిన్నేమో నాకు ఏమరికి నాకు పొరలు ఏం చెప్తే కాదు అంతే కదా నేనేమన్నా రాసుకుంటున్నా చదువుకుంటున్నా చాలా సార్ 3 తరగతుల పెళ్లి చేసిండ్రు నాకు ఆ 3లా గజ్జలు ఇచ్చిండ్రు మురుకులు ఇచ్చిండ్రు చేతిలో గజ్జలు ఎరకనా ఆ మురుకులు మురుకులు చక్రాలు అంటారు కదా అవును మురుకు చక్రాలు అవి ఇచ్చిండ్రు కూసబెట్టిండ్రు పెన్లు అయిపోయింది తినుకుంటే తినేసరికి పెన్లు అయిపోయింది తీసుకొచ్చిండ్రు నాకు ఏం మెరుకుంటుంది మా వెంకటయ్య ఏదంటే అది అట్లా నీకు నీకు పెన్లు అయిందా లేదండి చేసుకోవా మరి ఇంకా ఇంకా టైం ఉంది టైం ఉన్నా ఇంకేం టైం 3వ తరగతిలో చేసుకుంటే 3వ తరగతిలో పెన్లు చేసిండ్రు పెళ్లి మండపం దగ్గర మురుకు సినిమా ముచ్చట్ల గురించి మాట్లాడదామా అని నేను అటు అమల మేడం గురించి మాట్లాడదామని మర్చిపోయినా అమల మేడము మంచిగా వంట చేస్తుందా మంచి వంట చేస్తుంది కానీ నాకు నచ్చే వంట చేయదు అయ్యో పాపం నువ్వు అన్నట్టు ఇప్పుడు చికెన్ మటన్ కావాలంటే ఉండదు కదా ఇట్లా కీమకి మంచి వంటకం తింటారా మీరు ఇంట్లో ఇంట్లో తింటా బట్ ఆమె చేయదు ఆమె ఎప్పుడు సార్ ఇప్పుడు పండుగ వచ్చింది బట్టలు కొనుక్కోవాలి ఇద్దరు కలిసిపోయి బట్టలు కొనుక్కుంటారా లేకుంటే ఇక్కడ పోతే మనం ఇంబడి పబ్లిక్ వాడతారని ఇట్లా బయట దేశాలు పోయి బట్టలు కొనుక్కుంటారా మీరు ఇక్కడ కష్టమమ్మా బయట పోయి కొనుక్కోవాలా మొత్తం ఈ కుటుంబం కుటుంబమే బయటకు వెళ్ళిపోవుడా అంతే బంగారం గిట్ల కొనుక్కోవాలంటే మరి పండుగకి ఇప్పుడు సంక్రాంతికి ఏమైనా ఇప్పించినవా సార్ మేడం బంగారం అంటే ఇష్టం లేదు బంగారం ఇచ్చినా కూడా ఎవరికో ఇచ్చేస్తుంది ఆ కుక్క పిల్లలు నెంటేసుకుని తిరుగుడే అంతే నేను చూసిన ఒక పారి మేడం ఒక కుక్క పిల్లల ఏతుంటది కదా అదేనా ఇక ఇంట్లో ఉంటాయా సార్ మీ ఇంట్లో కుక్క పిల్లలు తిరుగుతుంటాయి తిరుగుతుంటాయి 5-6 తిరుగుతుంటాయి కుక్క పిల్లలకి గిట్ల గుడ్లు బిడ్లు బొక్కలు గిక్కలు ఏమి వేయరా మరా వేస్తారు నేను తిన్నా వేస్తాం అంతేనా మేడం అయితే వండి పెట్టుకుని అయ్యో పాపం సారల్ ఇంట్లో కుక్క పిల్లలకి గిట్ల మేడం వండి పెట్టదా అంట కుక్క బొక్కలు గిక్కలు ఏమి వేయరంటే వాళ్ళకి మనం ఇట్లా ఇప్పుడు బొక్కలు గిట్ల వేస్తాం కదా చిన్న బొక్కలు ఆ బొక్కలు ఈ బొక్కలు ములు బొక్కలు ఇట్లా సారల్ ఇంట్లో వాళ్ళకి మిలిగిన బొక్కలు అని ఇక వాటికి పాపం సార్కు మిలిగినాయి అని సార్ ఇంకొక ముచ్చట అడిగిన తర్వాత మళ్ళీ సినిమా ముచ్చట్లకు వస్తాం.